కానీ అంటే అగ్ర కులాల విషయంలో మీరు కొంచెం పరుషంగా ఉంటారని ఒక అపవాదం ఉంది మళ్ళీ. లేదండి, నేను మా ఊళ్ళో నేను పుట్టి పెరిగింది పర్వతగిరిలో. హయ్యర్ సెకండరీ సర్టిఫికేట్ హెచ్ఎస్సి 1968 నాది పర్వతగిరి. మా ఊళ్ళో వెల్మాస్ ఎక్కువ ఉంటారు. మా ఊళ్ళో నన్ను నా మ్యారేజ్కి నన్ను పెళ్లి కొడుకును వెల్మాస్ ఇళ్లలో చేశారు. ఓకే, బోయినపల్లి రంగారావు గారని వాళ్ళ ఇంట్లో నన్ను పెళ్లి కొడుకుని చేశారు. వెల్మల్ ఇంట్లో వెల్మాస్ అందరు వచ్చి మా ఊళ్ళో ఉన్న వెల్మాస్ అందరు కూడా నన్ను బాగా ఇష్టపడుతున్నాను. అదేవిధంగా నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కువ రెడీస్తోనే ఉండే ప్రయత్నం చేశాను. నేను కులాల గురించి మతాల గురించి ఎక్కువ పట్టించుకోను. తర్వాత భక్తి భావాల గురించి కూడా నేను ఏదో నమస్కారం ఇన్వాల్వ్ గారు ఎవరిని కూడా ఎవరి విశ్వాసాలను కానీ ఎవరి మనోభావాలను కానీ దెబ్బతీయాలనే ఆలోచన ఉండదు. కాకపోతే కొంత ఇండిపెండెంట్ గా వ్యవహరించే తత్వం ఉన్నది కాబట్టి అది నచ్చక వాళ్ళు అంతే తప్ప నేను అగ్ర కులాలతో గానీ ఇతరులతో ఎవరితో కూడా నాకే ఒక్క ఇష్యూ అసలు వాళ్ళ మా ఇంట్రెస్టే క్లాష్ కావు. ఓకే, రాజకీయంగా వాళ్ళ వాళ్ళ కోట వాళ్ళది నా కోట నాది. నేను కొన్ని విషయాలలో వాళ్ళకి అసలు పోటీకే పోను. కాంట్రాక్ట్స్ ఉన్నాయనుకోండి, కబ్జాలు ఉన్నాయనుకోండి, రౌడీజం ఉన్నాయనుకోండి, పంపకాలు ఉన్నాయనుకోండి, నేను పోనే పోను. వాళ్ళ ఇంట్రెస్ట్ల దగ్గర నాకు క్లాషే రాదు. నా లైన్ నాది, వాళ్ళ లైన్ వాళ్ళది. మీ సోదరులు కానీ సోదరులు కానీ వీళ్ళెవరు కూడా ఏంటంటే అందరూ అట్లా సంపాదించుకుంటారు, నువ్వు ఇట్లా ఉంటే ఎట్లా మనం కూడా చేసుకుంటాం. ఆశ్చర్యపడతారు మీరు, మీరు ఆశ్చర్యపడతారు, మీకు చెప్పాలి. ఎందుకంటే మీకు దాదాపు 35 ఏళ్ళ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తారు, ఇప్పుడు 2 రాష్ట్రాల రాజకీయాలు చూస్తున్నారు. నాకు 6 అక్కజెల్లె, ఏ ఒక్క అక్కజెల్లె కూడా పక్కా భవనం లేదు, 2 ఎకరాల భూమి లేదు ఇప్పటికీ. కెన్ యూ బిలీవ్ దట్? ఎవరైనా చెప్తే నమ్ముతారా? ఎవరితో మీరు ఎంక్వైరీ చేయించండి. 6 అక్కజెల్లెలు, ఒక్క అక్క గానీ చెల్లె గానీ 2 ఎకరాల భూమి లేదు, ఒక 2 గదుల పక్క సిమెంట్ స్లాబ్ వేసిన ఇల్లు లేదు. కానీ ఇప్పుడు మీ పార్టీస్ లో హామీ, ఎన్నికల హామీ ఉంది కదా, దళితులకు 3 ఎకరాలు దాంట్లో ఇప్పించాలి. ఇప్పుడు దాంట్లో ఇప్పించాలి, అదాన్ని ఇప్పించవచ్చు కదా, కనీసం సోదరుడిగా ధర్మం. నేను ఇప్పుడు డిప్యూటీ సీఎం గా అన్మకొండ టీచర్స్ కాలనీ ఫేజ్ 1 లో ఉంటాను. నా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ నా రూమ్ గింతుంటారు. నా ఆఫీస్ రూమ్, ఆఫీస్ రూమ్ అంటే ఫ్రంట్ రూమ్. అదే, ఏం సార్ మీరు ఈ ఇంట్లో ఉండి డిప్యూటీ సీఎం గా పనిచేస్తున్నారు, మీరు ఏదైనా మంచి కట్టవచ్చు కదా, కొనవచ్చు కదా అని అంటుంటారు. లేదంటే మేము కట్టి పెట్టమంటే కట్టి పెడతా ఉంటారు. అలా కూడా అన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా నేను అదే ఇంట్లో ఉంటాను. నేను వరంగల్కి వెళ్తే నా ఇంట్లోనే ఉంటాను. నైట్ రాత్రి కూడా నా ఇంట్లోనే పడుకుంటాను. గెస్ట్ హౌస్ లో పడుకోను నేను. ఓకే, నా ఇంట్లోనే, నా చిన్న ఇంట్లోనే పడుకుంటాను. ఒక్కడ సింగిల్ బెడ్రూమ్ ఇల్లు. అది సింగిల్ బెడ్రూమ్? సింగిల్ బెడ్రూమ్ ఇల్లు. కానీ మీరు పిల్లలు 3 కదా? నాకు పిల్లలు 3, అందరు కూడా బాగా చదువుకున్నారు. దాంట్లో చదువుకునే వాళ్ళ అప్పుడు అంతే, అందరు కూడా చదువుకున్నారు, హైలీ క్వాలిఫైడ్. 3 బిడ్డలు పోస్ట్ గ్రాడ్యుయేట్స్, 3 అల్లుళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్స్, అందరు పెళ్లిళ్ళు చేశాను. వాళ్ళు చక్కగా ఉద్యోగాలు చేసుకుంటాను. నా మొన్న 2014 ఎన్నికలలో మా పెద్ద అమ్మాయి కొంచెం పాలిటిక్స్ రావడానికి ఇష్టం, కొంచెం ఉత్సాహపడది. వద్దు బెటా, మనకు అవసరం లేదు. నేను డిప్యూటీ సీఎం గా ఉండి నువ్వు ఎంపీ ఉండడము ఇది సరే, కొన్ని కుటుంబాల్లో జరుగుతుంది, కానీ మనం ఈ పని చేయడం కరెక్ట్ కాదు. మనం పార్టీకి లాయల్ గా ఉండాలి. మనకి ఇంత మంచి అవకాశం వచ్చింది, నీ అదృష్టం ఎట్లా ఉందో చూద్దాం. చూద్దాం, ప్రస్తుతానికే వద్దు, నువ్వు రావద్దు, అడగొద్దు, నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని. నేను కూడా సార్ చెప్పలేదు. సో ఇప్పుడు మీ అక్కచెల్లెలకి జీవనాధారం ఏంటి? కూలి నెలైనా అంతే. ఈ రోజు యాజ్ అండ్ టుడే కూడా కూలినాలి. కూలినాలి ఇప్పటికి, ఇప్పటికీ కూలినాలి. 6 ఎకరము, 10, ఒక చెల్లెకు 1.5 ఎకరం ఉన్నది, ఇంకొకరికి 1 ఎకరం ఉన్నది, ఇంకొకరికి పడుతుందా సస్తుందో తెలియదు. ఇప్పటికి కూడా మా అక్క జిల్లాలు ఈజీఎస్ వర్క్స్ కు వెళ్తారు. ఎవరు నమ్ముతారా? ఒక డిప్యూటీ సీఎం అక్క జిల్లాలు ఈజీఎస్ వర్క్స్ కు వెళ్తారు అంటే ఎవరు నమ్మ? బట్ ఎనీబడి కెన్ వెరిఫై. ఎవరైనా, మా బ్రదర్ నాకంటే పెద్ద ఆయన చనిపోయాడు. ఒక ఆయన ఆర్టిస్ట్ లో జాబ్ చేసి రిటైర్ అయ్యాడు. నాకంటే చిన్నోడు స్టిల్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్. మినిమం గ్యారంటీ ఉంది. సో ఇది మీ నేపథ్యం ఇట్లాగే ఉంది ఇప్పటికి? ఇప్పటికి ఇట్లాగే ఉంది, ఇప్పటికి ఇట్లాగే ఉంది. నాకు ఒక రకంగా రాజకీయాల్లోకి మొదట్లో వచ్చినప్పుడు, ఓడిపోయిన తర్వాత 6 ఏళ్ళు చాలా కష్టపడ్డాను. ఎట్లా అప్పుడు?
అప్పుడు నేను ఒక సంవత్సరమేమో నేను కూడా చైర్మన్ గా చేశాను. రామారావు గారు పిలిచారే వీడు అనవసరంగా పట్టుకొచ్చాం ఓడిపోయిండని అప్పుడు నన్ను వెంటనే కూడా చైర్మన్ చేశాను. ఆ తర్వాత నేను ఎస్సీ కార్పొరేషన్ లోన్ తీసుకుని డైరీ పెట్టాను. ఆ డైరీ ద్వారా నేను 94 ఎమ్మెల్యే వరకు ఆ డైరీ నడిపాను. అన్ని ఖర్చులు పోయి నాకు 6,000 రూపాయలు వచ్చాయి. ఆ రోజులలో 6,000 రూపాయలు మిగిలేదు నాకు. రోజు 200 లీటర్ల పాల మీద ఆ రోజులలో 94 అంటే 88 నుంచి 94 వరకు 6 ఇయర్స్ చేసిన 6,000 7,000తో సరిపోతుంది. వేరే వ్యాపకాలు ఏమి లేవు. ఎక్కడ పోయి ఏదో చేయాలి. నేను డిప్యూటీ సీఎం గా ఈ రోజు వరకు ఎవరింటికి భోజనానికి పోను, ఎవరింటికి అక్కడ కూర్చొని తినను. ఏ 5-స్టార్ హోటల్ ఒక్క పూట కూడా నెటాలు చేసింది లేదు, పడుకునేది లేదు. దట్స్ మై లైఫ్. అందరికి తెలియదు ఇది. అందరు ఏమనుకుంటారంటే కడియం శ్రీహరి ఎందుకు అనుకుంటారు. బట్ ద రియాలిటీ ఈస్ ఈ రోజు వరకు భోజనానికి పిలిచినా వెళ్ళరా మీరు? ఏదన్నా ఫంక్షన్ ఉంటే వెళ్తాను. ఫంక్షన్ వేరు. మామూలుగా ఒక సపోజ్ నైట్ డిన్నర్ నేనే అడుగుతాను అనుకోండి. చాలా తక్కువ. సో 5-స్టార్ హోటల్ మాత్రం ఇంతవరకు వెళ్ళలేదు. హైదరాబాద్ లో ఉన్న ఏ ఒక్క 5-స్టార్ హోటల్ కూడా ఒక రోజు నైట్ హాల్ చేయలేదు. మొన్న మాత్రము ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు మా ఎమ్మెల్యేలు క్యాంప్ పెట్టారు. ఆ ఒక్కరోజు మాత్రం హోటల్ పోయి వాళ్ళతో, ఎందుకంటే నేనే కంటెస్టింగ్ చేస్తాను కాబట్టి నాకు అలాట్ చేసిన ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలతో పోయి నేను ఆ రోజు మాత్రం వాళ్ళతో ఉన్నాను. ఆ ఒక్కరోజు మొన్న రీసెంట్ గా అదే మొన్న మీరు ఎమ్మెల్సీ అయినప్పుడు రీసెంట్ మళ్ళీ మేము తెలుగుదేశం పార్టీలో రామారావు గారికి వ్యతిరేకంగా 94 95 చేసినప్పుడు అప్పుడు ఒక రెండు మూడు రోజులు వారం రోజులు వైస్రాయిలో వైస్రాయ్ అంతే తప్ప ఇంకెప్పుడు నేను హోటల్ పోయి కూర్చోవడం గానీ చాయ్ తాగడం గానీ భోజనాలు చేయడం గానీ పిల్లలు తీసుకుపోయి తినిపించడం గానీ అవసరం కూడా ఒక నైట్ అక్కడ ఉండడం గానీ ఇంతవరకు జరగదు. కానీ మీరు ఇందాక చెప్పారు కదా ఇప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు కేసీఆర్ ఎన్నికలప్పుడు సాయం చేసేవాళ్ళు అని, చంద్రబాబుతో మీ రిలేషన్ బాగానే ఉండేది కదా, మీకు వ్యక్తిగతంగా కూడా అవసరం ఉన్నప్పుడు సాయం చేసేవాళ్ళు అని చెప్పేవాళ్ళు. తెలంగాణలో ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కొరకు ఉద్యమాలు చేస్తున్నారు. అనేక మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడులో క్లారిటీ లేకుండా, ఎందుకంటే ఇంటర్నల్గా నాకు తెలుసు కాబట్టి, ఎందుకంటే నేను చాలా క్లోజ్గా బయట పత్రికలలో ఛానల్స్లో చాలా విషయాలు వచ్చేది, ఆ వాటి జోలికి పోను నేను. బట్ నేను చంద్రబాబు నాయుడు గారికి చాలా దగ్గరగా ఉండేది కాబట్టి ఆయన మనసా వాచ ఏం కోరుకుంటున్నాడు అనేది నాకు తెలుసు కాబట్టి, అవును ఇక్కడ ఉండి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నాడు అని ప్రజలను మోసం చేయడం నాకు ఇష్టం లేక ఇంకా మనం ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉండి నేను కూడా తెలంగాణ అంటానా అంటే బాగుండదు, ప్రజలు నమ్మరు అనే ఆలోచనతో నన్ను నేను మోసం చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు, ప్రజలను మోసం చేయడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి నేను టిఆర్ఎస్ లోకి వెళ్ళడం జరిగింది. నేను టిఆర్ఎస్ కి వెళ్ళిన రోజున అంటే మీకు చెప్పాలి, ఎన్నికలు అంటూ జరిగితే టిఆర్ఎస్ గెలుస్తుందా లేదా అనే విషయం కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఎన్నికలకు 1 ఇయర్ ముందు నేను టిఆర్ఎస్ లోకి వెళ్ళాను. అవును. కాకపోతే ప్రజల ఉద్యమం, కేసీఆర్ నాయకత్వం తెలంగాణ వచ్చింది, నేను తీసుకున్న నిర్ణయం ప్రజల పక్షాన. మీకు బహుశా గుర్తుండి ఉంటుంది, నేను తెలుగుదేశం పార్టీలో ఉండి 2008లో ఆంధ్రజ్యోతికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను. ఫ్రంట్ పేజీలో బ్రహ్మాండమైన ఇంటర్వ్యూ ఇచ్చారు. తెలంగాణకు గనక తెలంగాణ కొరకు పోరాటం చేయకపోతే రాజకీయంగా చరిత్రహీనులు అవుతామని నేను 2008లో చెప్పిన మాట. అవును. అప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ప్రేమతోని, తెలుగుదేశం పార్టీ పట్ల ఉన్న ప్రేమతోని బయటికి రావడం నాకు చాలా వెనకాడారు. కానీ చివరికి ఇంకా మనకు మనం మోసం చేసుకోవడం, ప్రజలు మోసం చేయడం కరెక్ట్ కాదని ఆలోచించి 2013లో కేసీఆర్ ద్వారానే తెలంగాణ వస్తుంది, కేసీఆర్ నాయకత్వంలోనే ప్రజలందరూ సమీకృతం అవుతున్నారు, మనం టిఆర్ఎస్ లోకి పోవాలని చెప్పి ప్రజల పక్షాన ఉండాలని చెప్పి నేను టిఆర్ఎస్ లోకి వచ్చాను. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. సో వేరే డిఫరెన్సెస్ ఏం లేవు ఈ రోజు వరకు? లేవు, గతంలో లేవు, ఇప్పుడు కూడా లేవు. వారి విషయంలో వారు ఎప్పుడు కూడా నన్ను సపోర్ట్ చేస్తూనే వచ్చారు. ఒక సందర్భంలో అన్నారు ఆయన, క్యాబినెట్ లో డెలివరీ చేసే వాళ్ళు ఒక 6 7 ఉన్నారు, వాళ్ళలో శ్రీహరి ఒకడు, మరి శ్రీహరిని మనం ఎట్లా కాదంటామనే మాట కూడా వారు అడగడం జరిగింది. అంటే నా పట్ల అంత నమ్మకం ఉండేది వారు. కానీ అప్పట్లో మీలోనే కొంతమంది ఇట్లాగి అట్లాగి అతన్ని కొంతమంది తెలంగాణకు అనుకూలంగా ఉండమని కొంతమంది వ్యతిరేకంగా ఉండమని చెప్పి తర్వాత తర్వాత అది ఎటు కాకుండా చేశారనేది ఒక విమర్శ. అంటే
తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని సరిగా గైడ్ చేయలేదు. అదే నేను అన్నది కూడా అదే. తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెలంగాణ అంటే పార్టీ ద్రోహుల కింద చూశారు, శత్రువుల కింద చూశారు. నేను అది అనుభవించాను. నేను అనేక సందర్భాల్లో అలాంటి వాళ్ళు కూడా టీఆర్ఎస్ లో ఉన్నారు. నేను అనేక సందర్భాలలో బాబు గారికి చెప్పాను, సార్ ఇది రియాలిటీ కాదు సార్, మీరు మీకు ప్రతి చిన్న విషయం మీద మీరు సర్వేస్ చేపిస్తా అంటారు. మీరు గతంలో కూడా చాలా సర్వేలు చేపించారు, నాకు తెలుసు. మనం అన్ని అనేక సర్వేల ఫలితాలు షేర్ చేసుకున్నాము. మీరు నాకు చెప్పేది చాలా సందర్భాలలో. ఇప్పుడు జయించండి సార్, జనరల్ ఎట్లా ఉందో తెలుస్తుంది మీకు. బై ఎలక్షన్ రిజల్ట్స్ ఎట్లా వస్తున్నాయి కూడా మీరు చూస్తున్నారు. ఇంకా దీని మీద మనము ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనుక అన్నట్టు కరెక్ట్ కాదు సార్. వీళ్ళు మాట్లాడే వాళ్ళు మీకు ఫ్యాక్ట్స్ చెప్పడం లేదని చెప్పిన ఆ రోజు నేనేమన్నాను, అందరం కూడా తెలంగాణకు అనుకూలంగా ఉండాలి, తెలంగాణ పట్ల మన స్టాండ్ క్లారిటీగా ఉండాలని నేను చెప్పే ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు గారి మీద నా మీద చంద్రబాబు నాయుడు గారికి లేనిపోని చెప్పి నన్ను వారి నుంచి దూరం చేసే ప్రయత్నం చేశారు. అది కూడా నేను గమనించాను. అన్నిటికంటే మించి ఉద్యమం బలంగా ఉంది, ప్రజల పక్షాన ఉండాలని చెప్పి నేను ఇటు వచ్చాను. లెటర్ ఇచ్చాడు. ఈ రోజు ఏమైంది, ఇవాళ అందరూ వస్తున్నారు. ఆ రోజు నన్ను తీవ్ర స్థాయిలో నన్ను విమర్శించిన వాళ్ళు, అవును, నన్ను ఒక శత్రువుగా చూసిన వాళ్ళందరూ ఇలా టీఆర్ఎస్ లోకి వస్తున్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. సంతోషమా, ఇంకో రకంగా చాలా సంతోషం. అలా ఇప్పుడు ఎన్నికలు జరిగినవి 2014 సాధారణ ఎన్నికల తర్వాత గవర్నీయులు సీఎం చంద్రశేఖరరావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నిన్నటి వరకు ఉద్యమం చేశాము, ఉద్యమంలో కొందరు కలిసి వచ్చిళ్ళు, కొందరు కలిసి రాలేదు. తెలంగాణ వచ్చింది, ఎన్నికలైనాయి, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, తెలంగాణలో అనేక రకాలైన ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారు, మన వనరులన్నీ కూడా విధ్వంసమైనవి, మనం అందరం కలిసి మన తెలంగాణ అభివృద్ధి చేసుకుందాం, బంగారు తెలంగాణ నిర్మాణం చేసుకుందాం, రాజకీయాలకు అతీతంగా కలిసి రమ్మని ఒక పిలిపిచ్చారు. నేను అనుకుంటాను ఇప్పుడు అందరు కూడా కలిసి వస్తున్నారు. రాజకీయ నాయకుల కంటే ముందుగా ప్రజలు కేసీఆర్ స్టేట్మెంట్ పట్ల స్పందించలేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే 2014 సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన అన్ని ఉప ఎన్నికలలో కూడా ఎక్కువ వచ్చింది, ప్రజలు బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారు. అదే చెబుతున్నా, ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా రాలేదు. రాజకీయ నాయకులేమో వాళ్ళ అవసరం కోసం వస్తున్నారు వస్తున్నారు, ప్రజలేమో కేసీఆర్ మీద నమ్మకంతో, కేసీఆర్ గారి నాయకత్వం పట్ల నమ్మకంతో, కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలందరూ తెలంగాణ అభివృద్ధిలో మేము కూడా భాగస్వామ్యం కావాలని ప్రజలు సమీకృతమవుతున్న సమయంలో రాజకీయ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు కూడా అవును ప్రజలే సమీకృతం అవుతున్నారు, ఇంకా మనం దూరంగా ఉండడం కరెక్ట్ కాదని వాళ్ళు కూడా వస్తున్నారు. అది మీ పడవ బరువెక్కువ ఎక్కువ అవుతుంది కదా, దాని ఎఫెక్ట్ మనం వరంగల్ లో చూసాం కదా. వరంగల్ లో కూడా మేము ఆల్మోస్ట్ 44 క్వశ్చన్.